వెల్కమ్ టు మనచెఫ్. ఈరోజు మనం సగ్గుబియ్యంతో వడియాలు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో కొంచెం వాటర్ పోసి వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను, చూసారు కదా. సగ్గుబియ్యం బాగా నాని ఉన్నాయి చూడండి. ఇలా నానడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం ఒక గ్లాసు, పండుమిరపకాయలు మూడు. ఇక్కడ నేను టేస్ట్ ప్లస్ కలర్ కోసం పండుమిర్చి తీసుకున్నాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ జీలకర్ర, ఈ పండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసేసుకోండి. మనకి సగ్గుబియ్యం వడియాలు వైట్గా వస్తాయి కదండి, దాంట్లో ఈ రెడ్ కలర్ తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, కలర్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అందుకని నేను పండుమిర్చి తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ చూసారా, ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో చూడండి, నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక 5 లేదా 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వాలి, ఈ వాటరు బాగా మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికే కొద్దీ తిక్కుబడుతూ వస్తుందండి, తిక్కు అవుతుంది. ఇవి మనం ఒక 1/2 అవర్ నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతున్నాయి. ఒకసారి కలయబెట్టి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ పండుమిరపకాయ, జీలకర్ర పేస్ట్ ఇది కూడా వేసేసి బాగా కలయబెట్టి ఈ సగ్గుబియ్యం బాగా ఉడికేదాకా వెయిట్ చేయాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, మనకి థిక్ అయింది కదా, చిక్కబడుతూ వస్తుంది. ఇవి చూడడానికి ఉడకనట్టే ఉంటాయండి. ఇలా తీసుకొని మీరు జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా పెట్టారంటే చూసారా, మనకు వైట్ కనిపించడం లేదు సగ్గుబియ్యంలో. ఇవి బాగా ఉడికినట్టు. ఇంకా కావాలి అంటే ఒక సగ్గుబియ్యం తీసుకొని ఇలా చేతితో ప్రెస్ చేశారంటే ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. మరీ చల్లారనివ్వద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. ఇది మనం వడియాలు పెట్టే కొద్దీ గట్టిపడుతూ వస్తుందండి. అలా గట్టిపడుతూ వస్తుంది అంటే కొంచెం వేడి నీళ్ళు పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. అలా గట్టిపడినప్పుడు వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నారంటే మనకి పల్చగా వడియాలు చక్కగా వచ్చేస్తాయి. వేడి నీళ్ళు మటుకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మీరు. చూడండి, బాగా ఉడికింది కదా. ఇది గోరువెచ్చగా అంటే కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలని పెట్టుకుందాం.
ఇది గోరు వెచ్చగా అయిన తర్వాత చూడండి చిక్కబడిపోయింది. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ వడియాలు పెట్టుకోవాలి. మరీ గట్టిపడింది అనుకోండి కొంచెం వేడి నీళ్ళు కాచి పక్కన పెట్టేసుకొని ఆ వేడి నీళ్ళు కలుపుకున్నారంటే సరిపోతుంది. మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో ఒక కవర్ పరుచుకొని ఆ కవర్ మీద పెట్టుకోండి. ఈ సమ్మర్లో తొందరగా ఎండిపోతాయండి ఇవి. కానీ ఇవి సగ్గుబియ్యం కాబట్టి ఒక 2 డేస్ టైం పడుతుంది ఎండడానికి, తొందరగా ఎండవు. ఇక్కడ నేను కొంచెం మందంగా వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చెప్పాను కదా వేడి నీళ్ళు యాడ్ చేసుకొని పల్చగా పెట్టుకోండి, పల్చగా వచ్చేస్తాయి. ఈ విధంగా వడియాలన్నీ పెట్టుకొని చూడండి, ఈ వడియాలు మనకి ఒక 2 డేస్ బాగా ఎండిపోయిన తర్వాత ఎలా వచ్చేసాయో మన ఊరికి జస్ట్ ఇలా అనగలనే ఊడి వచ్చేస్తాయండి. నేను ఇక్కడ కొంచెం మందంగా వేసుకున్నాను. మీరు కావాలి అంటే కొంచెం పలుచగా వేసుకోండి సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, ఎండిపోయాయంటే ఊరికి జస్ట్ ఇట్లా ఆగితే వచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం పండుమిరపకాయలు వేసాం కదా, అక్కడక్కడ ఈ పండుమిరపకాయలు తగులుతూ వేయించుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా మొత్తం ఊరు తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోండి. ఇవి పప్పుచారులోకి, ఏదైనా పచ్చళ్ళు వాటిల్లో నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. సైడ్ డిష్గా చూసారు కదా, ఈ విధంగా అన్నీ తీసి పెట్టేసుకోండి. నేను ఇక్కడ కొంచెం మందంగా వేసుకున్నానండి. మీకు కావాలి అంటే కొంచెం పలచగా వేసుకోండి సరిపోతుంది. ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి, 1 ఇయర్ పైనే నిలువ ఉంటాయి. ఇప్పుడు ఒక 4 వేయించి చూపిస్తాను. ఇలా ఆయిల్లో వేసుకొని చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి పప్పుచారు, ఏవైనా పచ్చళ్ళు వాటిలో అలాంటి వాటిల్లోకి చాలా రుచిగా ఉంటాయి వడియాలు. ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా సగ్గుబియ్యం వడియాలు ఎంతో ఈజీ అండి పెట్టుకోవడం, కాకుంటే ఒక 2 డేస్ టైం పడుతుంది ఇవి ఆరడానికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.